నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదు నా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఢిల్లీకి కేటీఆర్, వణికిపోతున్న కాంగ్రెస్ నేతలని వస్తుంది. అంటే వీళ్ళేమో, కాంగ్రెస్ నేతలేమో కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడా, ఎప్పుడు జైలుకి పోతాడా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది అయితే చూసా ఉన్నారు. మరి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఏంది? వెళ్తే అసలు ఏం జరగబోతుంది? ఇక్కడ ఏంటంటే, కరవం అంటే కప్ప కోపం, విడవం అంటే పాము కోపం అన్నట్టుగా అన్నా ఎవరు యాడ్లు వాళ్ళు వేసుకుంటున్నారు ఇక్కడ. కానీ కేటీఆర్ గారు అరెస్టు అనే వార్తలు అయితే మనం గత నెల రోజుల నుంచి చూస్తున్నాం. దీపావళికి బాంబు పేలబోతుంది, దీపావళి తర్వాత బాంబు పేలబోతుంది అని రకరకాల వార్తలు రావడం, దానికి మన మంత్రి పొంగులేటి గారు కూడా ఆటం బాంబు పేలబోతుందని మరొక హింట్ ఇచ్చారు. ఓకే, ఏంటి ఆటం బాంబు అంటే, అందరూ ఊహించినట్టు బీఆర్ఎస్ పని కథం, కేసీఆర్ గారి పని అయిపోయింది. ఇక్కడ ఇంకా బీఆర్ఎస్లో బలమైన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారే. కేటీఆర్ గారు కూడా అయిపోతే ఇంకా హరీష్ రావు గారు ఇంకేం ఉండదు అనే తలంపులో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని రకాల సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కేసీఆర్ గారు ఎందుకు ఇప్పటి వరకు రంగంలో దిగకపోవడానికి కారణం అదే కదా. ఇప్పుడు అందరికీ వచ్చే సందేహం అదే. ఇప్పుడు కాదు, ఈవెన్ బిడ్డ అరెస్టు తర్వాత కూడా ఆయన మీడియా ముఖానికి రాలే, ఎటువంటి ఇవి చెప్పలే. బట్ ఎన్నికల క్యాన్వాసింగ్ సందర్భంగా బయటకు వచ్చి ఒక 3-4 సార్లు క్యాన్వాసింగ్ తిరిగిన తర్వాత 5వ సారికి ఎప్పుడో ఒక సందర్భంలో ఓపెన్ అయ్యి మాట్లాడారు. ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ లేదా ఎవరైనా కౌంటర్లు కానీ సెటైల్ కానీ వేస్తే దానికి మన అభిమన్యుడిలాగా కేటీఆర్ గారే సర్వశక్తులు ఒడ్డి దాన్ని డిఫెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్లో హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకెవరు నాయకులు లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇంకా. కానీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళు ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు, వారు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. ఒకప్పుడు ప్రెస్ మీట్ అంటే ప్రతి ఒక్క మంత్రి గారు కూడా పెట్టేవారు, మాజీ మంత్రులు అయిన వీళ్ళందరూ కూడా మాట్లాడేవారు. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎంతకని కేటీఆర్ గారు ఒక్కలే దాన్ని లాక్కొని వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆఖరికి కేటీఆర్ గారు కూడా అర్థమైందేమో, మ్యాక్సిమం నన్ను అరెస్ట్ చేస్తే కానీ పడుకునేట్లేరు, ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఒక 3 డేస్ బ్యాక్ కేటీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఇటు మన తండ్రి కేసీఆర్ దిగుతారా, లేకుంటే ఇక మొత్తానికి అంతమైపోయినట్టున్న బీఆర్ఎస్? అట్లా ఎవరో చెప్పగలమండి. బీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమ సాధన కోసం పుట్టిన పార్టీ. ఆ దిశగా వాళ్ళు అడుగులు చేశారు. ఒక్కసారి స్తబ్దుగా ఉండిపోయిన ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఓకే, అఫ్ కోర్స్ కేసీఆర్ గారి నిరాహార దీక్ష అనేది ఒక్కసారి ఆయన కబంధ హస్తాల నుంచి జనాల్లోకి వెళ్ళిపోయింది, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయాక ఇంకెవరు ఆపడం వల్ల కాలేదు. సకల జనుల సమ్మెతో తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే సెంట్రల్ని కూడా షేక్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఓకే, బట్ ఒక్క కేసీఆర్ గారే తెచ్చారు, ఆయనే జాతిపిత అనేది నా అభిప్రాయం ప్రకారం కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఆయన కూడా ఎక్కువ పాలు పంచుకున్నారు, ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు చాలా చేసి, ప్రొఫెసర్ జయశంకర్ గారు, తర్వాత మన జేఏసీ చైర్మన్ కోదండరాము గారు లాంటి వాళ్ళు సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్ళాక అందరి సాధనతో వచ్చింది. కాకపోతే టీఆర్ఎస్ సాధన కోసం పుట్టిన పార్టీగా వీళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళడం, ఆ విధంగా 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేయడం, ఇప్పుడు ఒక్కొక్కటిగా గత 10 ఏళ్లలో ఏవేవి జరిగాయని ఒక్కొక్కటిగా తీస్తుంటే, ఓహో ఇన్ని జరిగాయా, ఇన్ని స్కాములు ఉన్నాయా, ఇక్కడ కూడా కొన్ని మతలబులు ఉన్నాయా అని ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఫస్ట్ వచ్చింది ఏంటి, ఫోన్ ట్యాప్. అవును, 7వ తేదీన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 3వ తేదీ కౌంటింగ్ రోజు గెలుచుకున్నారని తెలియకుండా 4వ తేదీ ఉదయమే ఆ సీడీలన్నీ తగలబెట్టేశారంట ఆయన ఎవరు, ప్రణీత్రావు గారు. ఓకే సార్. తర్వాత 11వ తేదీకి ల్యాండ్ క్రూజర్లు ఏవో కొన్నారు, విజయవాడలో బాడీ మార్ఫింగ్ కోసం పంపించారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం పంపించారని వచ్చారు, అదొక స్కామ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ కూడా షేక్ చేసేస్తుంది. అవునా? అవును. ఇకపోతే కాళేశ్వరం 100 కోట్లు అంటున్నారు. ఏంటి తేరా చూస్తే అక్కడ ఏదో మేడిగడ్డ దగ్గర చిన్న కుంగింది, ఇదయింది అంటున్నారు. దాని రిపేర్కే 100 కోట్లు అవుతుంది అంటున్నారు. అవుతుందిగా మరి. ఏంటి అసలు ఇంత పక్కాగా మిషన్ భగీరథ అన్ని చేసిన వ్యక్తులు ఇట్లాంటివి చిన్న చిన్న వాటికి ఎందుకు, ఎక్కడ దొరికారు? అఫ్ కోర్స్ మన జనాల నేచర్ కూడా ఏంటంటే తెల్ల కాగితం అంతా వదిలేసి ఆ మచ్చను చూస్తాం.
అరే మిగతా తెల్లగా ఉంది కదా రావా, అది తీసుకోవాలంటే అది వద్దు, ఆ మచ్చెందుకు వచ్చింది అక్కడ హ్యూమన్ సైకాలజీ అది. సో దాన్ని పట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం కేటీఆర్ గారు ఏదైతే ఫార్ములా 1 రేస్ సంబంధించి నెక్లెస్ రోడ్లో అది రన్ చేశారో అప్పుడు ఈయన ఒకడు నిజంగా ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి ఈయనేగా, ఆ పవర్ అలా ఉండేది. సో అక్కడ ఫైనాన్స్ సంబంధించి ఈయన ఐటీ మినిస్టర్ అండ్ మున్సిపల్ శాఖ ఉండేవాడు ఈయన. సో దీనికి నిధులు డైవర్ట్ చేసేసి ఆ రేస్ ఫార్ములా రేస్కి 55 కోట్లు ఏదో వెచ్చించారట. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా మేము ఏదో అడ్జస్ట్ చేసుకుంటాం, ఆడిట్ జరిగినా కూడా చూపించుకోగలుగుతామనే కాన్ఫిడెన్స్తో నడిచిపోయింది. ఓకే, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి రీసెంట్గా ఆ 55 కోట్ల వ్యవహారం ఏమైందని ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఆయన వ్యవహారం అంతా చెప్పి, ఓకే అసలు ఒక జీవో లేకుండా లేదంటే ఒక ఆథరైజ్డ్ సిగ్నేచర్ లేకుండా ఒక శాఖకు సంబంధించిన నిధులు వేరే శాఖకి ఎలా మళ్ళీ, చిన్న చిన్న ఆఫీసుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మార్కెటింగ్ ఖర్చు పెట్టాలంటే ముందు మార్కెటింగ్ హెడ్ అనేవాడు ఫైనాన్స్ మేనేజర్కో లేదా ఎండీకో మెయిల్ పెట్టాలి. మెయిల్ పెడితే అప్రూవల్ వచ్చిన తర్వాత అప్రూవ్డ్ ఆ ఫైనాన్స్ నువ్వు ఇవ్వచ్చు అంటేనే ఇస్తారు. అలా కాకుండా ఎండీకి చెప్పకుండా అప్రూవల్ తీసుకోకుండా ఫైనాన్స్ కూడా మార్కెటింగ్ కూడా ఇచ్చేసాడు అనుకోండి, అంటే వీళ్ళిద్దరు ఏదో లాలిజీ పడుతున్నారు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా ఎండీకి తెలియకుండా. అవును, మార్కెటింగ్ స్ట్రాటజీ చెప్తున్నా బిజినెస్ లెక్కలు. ఓకే, వ్యవస్థ అయినా అంతే, ఒక శాఖకు సంబంధించిన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ శాఖకు సంబంధించినవి ఉపయోగించాలి. ఓకే, అలా ఉపయోగించకుండా ఇటు మళ్లించడం వల్ల మంచి పనికే ఉపయోగించినా కూడా దారి మళ్లించినట్టే లెక్క. ఓకే, సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు కూడా అర్థమైనట్టుంది, ఆయన కూడా అరెస్ట్ అయితే ఉంది వెళ్తా లోపలికి వెళ్ళాక జిమ్లు యోగాలు చేసుకుంటా మరికొద్ది తగ్గుతా నెక్స్ట్ ఇమీడియట్ బయటికి రాగానే పాదయాత్ర చేస్తా మీరు సిద్ధమా, నేను ఎలాగ నిన్ను తొక్కు పెట్టినా మరి కాస్త బంతిలో పైకి లేస్తా అంటున్నాడు. అన్న నేను అడిగేది అది కాదు, ఒకవేళ కేటీఆర్ కనుక లోపలికి వెళ్తే జిమ్లు యోగాలు చేసే కేసీఆర్ గారు బయటకు వస్తారా లేదా అనేది మీ అభిప్రాయం? అంతే, కేసీఆర్ గారు బయట తర్వాత చూస్తున్నది ఎవరు? ఇప్పుడు ఇప్పుడు కుంటేది లెక్క నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కేటీఆర్ నడిపిస్తా ఉన్నారు, వేరే ఇంకెవరు బయటకు వస్తలేరా మీరే చెప్తున్నారు. కేటీఆర్ లోపల పోతే మరి ఎవరు? తప్పకుండా కేసీఆర్ గారు రావాల్సిందే, ఎందుకంటే ఆప్షన్ లేదు. కేసీఆర్ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన వాష్రూమ్లో ఎక్కడొక జారి పడిపోవడము, ఆయన తుంటేముక ఆపరేషన్ అవ్వడం, దట్ టు 70+ కదా, వయసు మీద పడిన తర్వాత మునుపటి అంత యాక్టివ్నెస్ అనేది ఉండదు. ఒకవేళ ఏదో సర్జరీ అయినా లేటుగా ఆ జాయింట్ కలవడం కానీ సర్జరీ రికవర్ అవ్వడం కానీ లేట్ అవుతుంది. సో దానివల్ల కొంత అనారోగ్యం కొంత వయసు మీద పడడం వల్ల ఆయన ఎందుకో ఫామ్ హౌస్గా పరిమితం అవుతున్నా అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆయన బయటకు రావాల్సిందే, వస్తారు. ఒకవేళ రాలేని పరిస్థితుల్లోనే ఉంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ హరీష్ రావు గారే ఉన్నారు. ఒకవేళ కవిత గారు ఉన్నారు, పట్టించుకోకపోతే హరీష్ రావు గారు పట్టించుకోకపోతే అది మనం చెప్పలేము. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే వ్యాఖ్యలు చేశారు, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ పని అయిపోయింది, రేవంత్ సారీ కేసీఆర్ గారి పని కూడా అయిపోయింది, ఆయన మునుపట్లాగా ఎక్కడ స్పందించట్లేదు రావట్లేదు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని చెప్పలేం. రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా యూటర్న్ తీసుకుంటుంది ఎవరు చెప్పలేరు. ఓకే, ఏమో ఇదే బీఆర్ఎస్ వేరే పార్టీలో విలీనం అవుతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి, అలా అవ్వచ్చేమో. అలా కానీ అయితే అప్పుడు మళ్ళీ సెంట్రల్ నుంచి కొంత బలం వచ్చిన తర్వాత వేరేలా మారొచ్చేమో కదా. ఓకే, చెప్పలేం కదా. రాజకీయాల్లో ఏంటంటే అసలు ఏమీ కాదనుకున్నోడు ముఖ్యమంత్రి అవ్వచ్చు, అన్నీ ఉన్నోడు ఎందుకు మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని ఓడించిన ప్రజాస్వామ్యం అన్నది. ఓకే, సో ఈ రాజకీయాలు అంటారా చెప్పలేం. ఒక మీరు అన్నట్టు కేసీఆర్ గారు అన్నీ తానే నిలబడి ముందుకు నడిపిస్తారా లేదంటే ఒకసారి కుంటు పడుతుందా అనేది మీ సందేహం, చెప్పలేం. కేటీఆర్ గారు అరెస్ట్ అయిన కొద్ది రోజుగా బయటకు వచ్చారనుకోండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టేగా. ఓకే, నేను అడిగేది ఏంటంటే అన్న, ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ ప్రయాణం వెనుకున్నటువంటి అసలు రహస్యం ఏంటి? ఆ ప్రయాణం అనేది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, అది ప్రజలకు కానీ కేటీఆర్కి కానీ? మేబీ నేను అనుకోవడం ఆయన ఒక రకమైన న్యాయ నిపుణుల సలహా కోసం వెళ్తున్నారేమో నా అభిప్రాయం. బట్ ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసింది ఏంటంటే, నేను వస్తున్నాను కాంగ్రెస్ వాళ్ళందరికీ వణుకే అమృత్ ఉంది కదా, అటల్ అటల్ స్కీమ్ పెట్టింది, దానికి సంబంధించి వీరు నీటి సరఫరా కింద కొన్ని మింగేశారు చేసేశారు, కేంద్రం నుంచి నిధులు వాడేసి ఈ విధంగా ఆమ్యాం చేశారు అన్నట్టుగా ఏదో ఈయన ఒక ఇందరు ఒక పాయింట్ పట్టుకున్నాడు ఈయన. ఓకే, బట్ మేము ఆ తాటాక చెప్పులకు మేము భయపడము, నువ్వు ఎప్పుడు వస్తావు, మేము గవర్నరు ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తాం నీ అరెస్ట్కి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరోవైపు అదే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు,
చేస్తారా చేయరా చెప్పండి అన్నట్టుగా వాళ్ళు రెచ్చగొడతారు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు లేదు కానీ నా చిన్నప్పుడు ఎక్కువ కనుగొని అబ్బా మనం పిచ్చోళ్ళ మాట్లాడుకుంటాం కానీ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో వాళ్ళు వాళ్ళు ఒకటేనబ్బా ఎవరు అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉందంటారా ఇప్పుడు ఒకటే అంటారా తెలీదు అది చెప్పలేము. ఇప్పుడు మీరే అన్నారు కానీ వాళ్ళు వాళ్ళు ఒకటే నా చిన్నప్పుడు అలా అనుకునేవారు అంటున్నారు క్లారిటీగా వినండి మీరు. నా చిన్నతనంలో రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు ఒకటేరా ఎవరు సొప